ఎలానో వచ్చేసారుగా సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత ఎలిసెట్లా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ తిరుపతి స్ట్రీట్ షాపింగ్. చాలామంది అడిగారు అనమాట లాస్ట్ టైం, ఏంటి దీంట్లో పెట్టలేదు ఇంకా పెట్టలేదు అని చెప్పేసి, ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుంది అని చెప్పి సెకండ్ వీడియోలాగా చేసి పెడుతున్నానండి. సో ఇది 24/7 ఓపెన్ ఉంటుందండి ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా తిరుపతిలో. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియోలాగా తీశాను. అచ్చం దగ్గర నుంచి చూస్తే రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి. సో ఈ స్ట్రీట్ షాపింగ్ ఏంటి అంటే, ఇక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవు. నాకు అబ్బాయిలో అయితే ఎక్కడ కనిపించలేదు, కానీ అమ్మాయిలకైతే ఫుల్ ఫెస్టివల్. ఇక్కడికి వస్తే చాలా తక్కువ కాస్ట్లో క్లాత్ చాలా బాగుంది, అండ్ ఏమంటారు మోడల్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ముందు ముందుకి పదండి, ఇంకా బాగుంటాయి. సో ఇది గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర ఉంటుందండి ఈ షాపింగ్ మొత్తము. నాకైతే చాలా నచ్చాయి, టాప్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి. అమ్మాయిలకి ఈ డ్రెస్సెస్ అన్నీ పక్కన పెట్టేస్తే డెలివరీ టాప్స్ ఉంటాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. ఆ క్లాత్ కానీ నాకు చాలా నచ్చింది. సో వీడియో అంతా ఇంకా చూసేయండి, నేను మిమ్మల్ని లాస్ట్లో కలుస్తాను మళ్ళీ. సో నేను టాప్స్ అనే అన్నాను కదా, ఇక్కడే అండి టాప్స్. కాస్ట్ ఈ 150 ఇలా ఉన్నాయి కదా, ఇవి కాదు, కొంచెం లోపలికి వెళ్తే ఉన్నాయన్నమాట 500-600 అలా. అవి చాలా బాగున్నాయి, మీరు ఒక్కసారి వెళ్తే మాత్రం పక్కాగా కొంచెం తీరిక చేసుకొని వెళ్ళి షాపింగ్ చేయండి. ఎందుకంటే మనకి షోరూమ్స్లో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి, క్లాత్ కూడా అంతే బాగుందన్నమాట. అందుకే నేను పదే పదే చెప్తున్నాను.
ఇక్కడ మగ్గం నేస్తున్నారు చూసారా, ఆ బ్లౌజ్ 2000 రూపీస్ అంటండి. ఈ స్ట్రీట్ మొత్తంలో అలా నేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసేయచ్చు అన్నమాట. తిరుపతిలో ఉన్నవాళ్ళు, తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవంతా చెప్పులండి, చెప్పులు ఈ స్ట్రీట్ అంతా చెప్పులు ఉంటాయి.